Yes, good afternoon. Welcome to markets closing bell. Markets look a tight range. Ivalanta konasagindi almost investors and traders, especially investors and traders, ni baga patience test chesina day idi. 10,563 ivala day open and 10,569 day high. 10,546 low. Ante just oka 20 points range lone markets almost akkada ikkada kadaladdayi. అండ్ 10,561 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా జస్ట్ ఒక 10-15 పాయింట్స్ రేంజ్లోనే ఈ రోజంతా మార్కెట్స్ కదలాడాయి. ఎటు మూవ్స్ పెద్దగా కనిపించలేదు, బట్ మనకు కొన్ని స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ వల్ల కాస్త ఇవాళ కొద్ది గొప్ప ఉత్సాహం కనిపించింది. కానీ బట్ సమ్మో ఇవాళ చాలా పేషెన్స్ టెస్ట్ చేసిన డే. బ్యాంకింగ్ కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్ అండ్ రియాలిటీ రంగ కౌంటర్స్లో ఇవాళ మంచి కొనుగోళ్ళ మద్దతు కనిపించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం కాస్త నిరుత్సాహ పరిచయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ మైనింగ్ అండ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ ఆర్డర్ ఆఫ్ ది డే చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్స్ని ఇవాళ స్పాట్ మనం చూసాం. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 4.5% దాకా ఇవాళ పెరిగింది. హిందుస్థాన్ కాపర్ ఏకంగా 11% లాభపడింది. హిందాల్కో 9%, నాల్కో 9%, వేదాంత సెయిల్ లాంటి కౌంటర్స్లో కూడా అట్లీస్ట్ 5-6% దాకా జంప్ మనకు కనిపించింది. అండ్ ఇక ఐటీ స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప గెయిన్స్ మనం చూసాం. మైంట్రీలో మంచి గెయిన్స్ కనిపించాయి. హెచ్సిఎల్ టెక్ అండ్ టాటా ఎల్ఎక్సీ లాంటి కౌంటర్స్లో కూడా ఇవాళ ఒక 2-3% దాకా జంప్ అయితే కనిపించింది. సిమెంట్ స్టాక్స్ కూడా ఇవాళ కాస్త ట్రేడింగ్ కనిపించింది, కొద్ది గొప్ప యాక్టివిటీ. ఎందుకంటే నిన్న ఏసీసీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన నేపథ్యంలో ఏసీసీతో పాటు అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఎన్సీసీ లాంటి కౌంటర్స్లో ఆల్మోస్ట్ 1.5-2% దాకా, అండ్ అల్ట్రాటెక్ అయితే ఆల్మోస్ట్ ఒక దశలు ఇంట్రాడేలో 4% దాకా లాభపడింది. అండ్ వీకెండ్ స్టాక్స్లో ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ రిఫైనరీ కంపెనీస్ ఉన్నాయి, బాగా పనిష్ చేసాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కంపెనీల పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు, ఇంకా బాగా దిగజారిపోవచ్చు అని చెప్పి సిఎల్ఎస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంతో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎంఆర్పీఎల్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ 52 వీక్ లో టచ్ చేసాయి. సిఎల్ఎస్ఎల్ లెక్కల ప్రకారం టార్గెట్స్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 16-20% దాకా టార్గెట్స్ కట్ చేసింది ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నిటికి. దీంతో ఐఓసీఎల్ 4%, బీపీసీఎల్ 6, హెచ్పీసీఎల్, ఎంఆర్పీఎల్ లాంటి కౌంటర్స్ అన్నీ కూడా 3-6% దాకా నష్టపోయాయి. గ్రాఫైట్ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ వచ్చింది. ఎందుకంటే యుఎస్లో గ్రాఫైట్ కంపెనీ గ్రాఫ్టెక్ అన్న కంపెనీ $525 మిలియన్ ఐపీఓకి వచ్చింది. పెద్దగా ఐపీఓకి అయితే స్పందన రాలేదు. ఒక రకంగా అంటే ఇంకా గ్రాఫైట్ రిలేటెడ్ దీనిలో స్టోరీ అయిపోయిందేమో అన్న ఒక భావనకు వచ్చినట్టు కనిపిస్తుంది వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా. దీంతో కొద్దిగా స్టాక్స్లో సెల్ ఆఫ్ మనం చూసాం ఇవాళ హెచ్ఈజీ, గ్రాఫైట్ లాంటి స్టాక్స్లో. అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్లో ఇవాళ కొద్ది గొప్ప గెయిన్స్ కనిపించాయి. అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ గెయిన్స్ చూసాం, సెల్ ఆఫ్ చూసాం. మవానా షుగర్స్, బలరాంపూర్ షుగర్స్, ధంపూర్ అండ్ ద్వారకేష్ శక్తి లాంటి కౌంటర్స్లో. ఇది ఓవరాల్గా వివిధ రంగాలకు చెందిన అండ్ ఓవరాల్గా ఇవాళ మార్కెట్ స్నాప్షాట్. ఇంకా చాలా స్టాక్స్ కూడా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఇక ఇవాళ ట్రేడింగ్ వ్యూతో పాటు రేపు ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయో మనతో మాట్లాడేందుకు శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక టైట్ రేంజ్ ఇవాళంతా కదలాడింది. ఒక 20 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్స్ కొట్టుమిట్టాడే. బాగా పేషెన్స్ టెస్ట్ చేసే ఇవాళ కొన్ని సెక్టార్స్ అండ్ కొన్ని స్టాక్స్లో జరిగిన యాక్టివిటీయే కాస్త బతికించిందని చెప్పుకోవాలి ఇన్వెస్టర్స్ని. మీరు అలాంటి వ్యూతో ఉన్నారు? అవునండి, ఈరోజు అంతా కూడా ఒకే మనకి ఇప్పుడు దాకా జస్ట్ మనకి డే అంతా కూడా ఒకే ఒక 10-15 పాయింట్లు నిఫ్టీ రేంజ్లో ఉంది. అయితే పెరిగిన స్టాక్స్లో బాగా మనకి కంటిన్యూగా ర్యాలీ డే అంతా కూడా చూస్తూనే ఉన్నాం. లైక్ మెటల్స్ ఒకటి దాదాపు ఈరోజు అన్ని మెటల్ స్టాక్స్ పెరిగాయి. అయితే అవి స్టార్టింగ్లో అంటే ఓపెనింగ్లో ఒక 2-3%, 4% పెరిగి అక్కడ నుంచి ఇంకొక 4-5% ఇంటర్డేలో అవకాశం ఇచ్చింది. అయితే ఎవరు కూడా అంటే పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేసాము. పొద్దున కూడా వేదాంత ఇండాల్కొని కొనుక్కోమని చెప్పాము. బట్ ఇంత పెరుగుతాయని అయితే నేనైతే ఊహించలేదు, కానీ పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఓవరాల్గా మార్కెట్లో కానీ చూసుకుంటే ఒకవైపు మెటల్ స్టాక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, మరోవైపు అంతే రేంజ్లో అంటే వీక్గా ఉన్నాయి మన మార్కెట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వాటిలో కూడా ఈరోజు ఒకే వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మనకి చూస్తూనే ఉన్నాము. అయితే కొంచెం కొన్ని అబ్నార్మల్ మూవ్స్ కూడా ఈరోజు కొంత మార్కెట్లో కనపడ్డాయి. కొన్ని స్టాక్స్ అంటే లైక్ సిమెంట్ కంపెనీ ఏసీసీ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. ఈరోజు ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండి చాలా వాటికి అదే రేంజ్లో కొనసాగి ఒకసారి
మనకి పడ్డం చూసాము. అంటే ఇంట్రాడేలో చూసుకుంటే చాలా ఫాస్ట్గా ఒక 30-40 పాయింట్స్ దాకా ఇది కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఈ స్టాక్ని ఇంకొక 15-60 ఆ లెవెల్స్కి వస్తే దీన్ని కొనుక్కోవచ్చు. అంటే ఇటువంటి మూవ్స్, అంటే కొన్ని షడన్గా పెరగడము, షడన్గా పడడం, అటువంటివి ఈరోజు మార్కెట్లోకి మనకి కనపడింది. దీంతోపాటు కొన్ని స్టాక్స్లో మెగ్డవేల్ ఒకటి ఒక షార్ట్ టర్మ్ బైగా చెప్తాను, వీరి డిప్లో కూడా కొనుక్కోవచ్చు. మరోవైపు ఎస్ బ్యాంకు, మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే క్లియర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. దీనికి అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్న స్టాక్ ఇది. అంటే మిగతా బ్యాంక్స్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది ఈరోజు 3% అనేది పెరిగింది. ఇది కూడా ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. ఇంకా ఓవరాల్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్కి నిన్న కూడా అన్నాం మనం అనుకున్నాము, అగ్రి రిలేటెడ్ స్టాక్స్, ఫెర్టిలైజర్ స్టాక్స్ బాగా లైమ్ లైట్లో ఉండొచ్చు. ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్, జిఎన్ఎఫ్సి, జిఎస్ఎఫ్సి, చెంబల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ చూసాము. చెంబల్ని ఎవరి డిప్లో బై చేయమంటాను. జిఎన్ఎఫ్సిని కూడా ఆల్రెడీ నేను నిన్న రికమెండ్ చేయడం జరిగింది మొన్న, జిఎన్ఎఫ్సి పొజిషనల్ కాల్గా దాన్ని కూడా బై చేసుకోండి. జిఎన్ఎఫ్సి రేపు రిజల్ట్ ఉన్నాయి. ఏదైనా కూడా రాను రోజుల్లో ఒక సెక్టార్ పరంగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ ఒకటి, అగ్రి రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ వెళ్ళమంటాను. ప్రస్తుతం ఈ మెటల్స్ అనేది మాత్రం ఎంతవరకు గ్లోబల్గా మెటల్స్ ర్యాలీ కొనసాగుతుందో అంతవరకు కూడా మెటల్స్లో ఎటువంటి డిప్ అనేది ఉండకపోవచ్చు. అక్కడ ర్యాలీ ఆగితేనే వీటిలో డిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాయి, అయితే ఈ లెవెల్లో కొనాలా అనేది మాత్రం కొంచెం అంటే మళ్ళీ రియాక్షన్ వచ్చినా కూడా అదే విధంగా ఉంటుంది, అది గమనించాలి. కాబట్టి మెటల్స్లో స్లోగా లాంగ్స్ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాత్రం ఒక డిప్స్ వచ్చినప్పుడే కొనుక్కోమని చెప్తాను. మళ్ళీ పిఎస్యు స్టాక్స్లో జంప్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ 12% ఇవాళ లాభపడింది, 76 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. అండ్ మిధాని వరుసగా 7వ రోజు కూడా జంప్ చేసింది. లాస్ట్ 5 డేస్లోనే మిధాని స్టాక్ 72% లాభాలను అందించింది. విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 90 రూపాయల ఇష్యూ ప్రైస్ అక్కడి నుంచి 170 రూపాయల స్థాయికి చాలా తక్కువ రోజులు వచ్చింది. ఇంకా స్టిల్ ఫ్యాన్సీ కనిపిస్తుంది ఈ స్టాక్లో. సో కొద్దిగా వాచ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మిధాని. బట్ చేసి కొంటే మాత్రం పై స్థాయిలో ఇరుక్కుపోతాం, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు మిధాని విషయంలో. మెర్కి ఇవాళ 19% లాభపడింది. అండ్ రాడికో ఖైతాన్ 10% ఇవాళ లాభపడి 418 రూపాయల దగ్గర కొనసాగుతుంది. ఇక వీకెండ్ స్టాక్స్లో ఇంతమంది అనుకున్నట్టు ఆల్మారుటీ కంపెనీస్ ఉన్నాయి. అదేతోటి బలరాంపూర్ చీన 5% దాకా పడిపోయింది 67 రూపాయల దగ్గర. గ్రాఫైట్ కూడా ఆల్మోస్ట్ 5% దాకా పడిపోవడం మనం ఇవాళ ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. టీసీఎస్ కూడా ఒక 1% గెయిన్స్తో కొనసాగుతుంది. కొద్దిగా యాక్టివ్ స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తుంది. అండ్ ఇండస్ట్రీ బ్యాంక్ కూడా డీసెంట్ రిజల్ట్స్ని ఆటోమేటిక్గా పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. టీసీఎస్ రిజల్ట్స్ ఇంకా రావాలి మనకి. టీసీఎస్ రిజల్ట్స్ మేబీ ఈవినింగ్ వస్తాయి మనకి. దాని తర్వాత అంటే మోస్ట్లీ 5:36 ఆ టైంలోనే టీసీఎస్ రిజల్ట్స్ బ్రేక్ అవుతాయి. దాంతో రేపు కొద్దిగా టీసీఎస్లో యాక్టివిటీ ఉండే అవకాశం అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా ఈ మైనింగ్ అండ్ మెటల్ రిలేటెడ్ కంపెనీస్లో మాత్రం ఎక్కడ పరుగు ఆగట్లేదు. చాలామంది ఇంకా బాగా పీకౌట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్లోనే మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఇంకా ఇంత రిటర్న్స్ రావు ఈ కంపెనీస్లో, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్న మోడ్లో అందరూ ఉన్నారు. బట్ అందరి అంచనాలకు భిన్నంగా ఇంకా స్టాక్స్ పైకి వెళ్ళిపోతున్నాయి. చేసి చేయడం బెటర్ అంటారా, లేకుంటే ఇక్కడ అంటే ఇది అంటే ఒకటండి, అందులో మనం కూడా ఉన్నాము. నేను కూడా మెటల్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేశాను. అయితే ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా ఏంటంటే గ్లోబల్గా ఒక జస్ట్ ఒక 10 డేస్లోనే మనకి ఫస్ట్ అల్యూమినియం ప్రైసెస్ పెరగడం స్టార్ట్ అయింది. 132-134 నుంచి అల్యూమినియం ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా నాన్ స్టాప్గా 160 లెవెల్స్, అంటే ఇంత మామూలుగా స్లోగా ఉంటుంది. అల్యూమినియం ప్రైసెస్ ఎట్లా ఉంటాయంటే చాలా స్లోగా ఉంటాయి, పెరిగినా కూడా ఒక 1 రూపీ 2 రూపీస్ ఆ కైండ్ ఆఫ్ మనకి మూవ్స్ అనే డాలర్స్ ఇన్ ద సెన్స్. ఇండియన్ బాస్కెట్లో చూసుకుంటే 139-134-138 దగ్గర కొన్ని నెలల దగ్గర ఉన్నది. ఒకసారి చాలా ఫాస్ట్గా పెరగడం చూసాము, 172కి రావడం చూసాము. కాబట్టి అవి పెరిగితే ఆటోమేటిక్గా రెవెన్యూస్ వీటికి ఈ అల్యూమినియం ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి రెవెన్యూస్ బాగా ఒక్కసారి ఇంత అంటే ఒక 35% దాకా పెరిగింది. కాబట్టి రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇన్వెంటరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా ప్రాఫిట్ని ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రైసెస్ పెరగడం అనేది ఏదైనా కూడా ఈ అల్యూమినియం
బేస్డ్ కంపెనీస్ అల్యూమినియం ఏం కాదు, కాపర్ హిండాల్ కోస్తే ఒక నాట్ ఓన్లీ అల్యూమినియం ఏం కాపర్లో కూడా ఉంది, అదేవిధంగా వేదాంత ఉంది. సో ఈ రెండుకి చాలా బెనిఫిట్ అనమాట. అయితే ఎక్కువ అల్యూమినియం పెరిగినంత మిగతా కాపర్ నికెల్ కూడా పెరిగాయి, బట్ ఇవి లాస్ట్ 2 రోజుల నుంచి పెరిగాయి. అల్యూమినియం ఒక లాస్ట్ ఒక 10 డేస్ నుంచి పెరిగింది కాబట్టి ఇది ఇటువంటి స్పర్తి ఎవరు ఊహించలేదు. కాబట్టి అప్పుడప్పుడు స్టాక్ మార్కెట్లో ఇది జరుగుతుంటే, బట్ ఇట్లా ఈ విధంగా కమాడిటీస్ పెరగడము, అటు క్రూడ్ పెరగడము ఒకవైపు, వీటికి పాజిటివ్ అయితే ఓవరాల్ ఇండియాకి మాత్రం నెగిటివ్ అండి ఇది. ఎందుకంటే రాను రోజుల్లో మళ్ళీ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, ఆటోమొబైల్ కంపెనీస్కి కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ పెరగడము, మన ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటివి ఈవెన్ బేస్ మెటల్స్ పెరిగినా కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు బాగుంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెంచే అంశాలు. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది కొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒక విధంగా పాజిటివ్ కొన్ని స్టాక్స్కి. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మాత్రం ఈ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్ పెరగడము, స్టీల్ ప్రైసెస్ కానీ తర్వాత అల్యూమినియం ప్రైసెస్ కానీ, మరి ముఖ్యంగా స్టీల్ ప్రైసెస్ పెరిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది, ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీలో వచ్చిన సైకిల్ మార్పులు అని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా నేను అనుకోవడం చూడాలి నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏ విధంగా గ్లోబల్గా మెటల్ ప్రైసెస్ ఉంటాయో దాన్ని బట్టి మన స్టాక్స్ కూడా ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. స్టిల్ ఆన్ బై అండ్ డిప్స్ అంటారా, ఎనీ బీటీఎస్టీ కాల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మేబీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కానీ లేకుంటే మెటల్స్ అండ్ మైనింగ్స్లో కానీ. అంటే ఒకటి అండి, నేను చెప్పాను కదా మళ్ళీ వీటిలో రేపు పొద్దున మళ్ళీ నైట్కి పడడం స్టార్ట్ అయితే అక్కడ ఒక 2-3% డిప్ వచ్చింటే మళ్ళీ వీటిలో కూడా అదే విధంగా డిప్ వస్తుందండి. కాబట్టి నేనైతే అంత రిస్కీ అయితే తీసుకోను పర్సనల్గా. నేనైతే వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఉన్నవాళ్ళు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. అండ్ ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఆయిల్ రిఫైనర్స్ కూడా స్టిల్ సెల్ ఆన్ రైజ్ అన్న ఇదే పెట్టుకోవచ్చు. ఎందుకంటే సిఎల్ఎస్ కూడా టార్గెట్స్ నేకనే 20% దాకా కట్ చేసింది. అండ్ రాబోయే రోజుల్లో అయితే గతంలో కనిపించిన అద్భుతమైన ఫ్యూచర్ అయితే యాజ్ ఆఫ్ నో కాస్త కనిపించట్లేదు. అవునండి, క్రూడ్ ఆయిల్ మనకి 60 లోపల ఉండేది, 60 నుంచి ఇప్పుడు 74 దాకా వచ్చింది. ప్లస్ ఇంకా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకా పెరిగే అవకాశాలు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదొకటి. ప్లస్ ఇంకోటి ఈ మెకానిజం ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ పెరిగితే దాని తగ్గట్టుగా మనకి డీజిల్ పెట్రోల్ ప్రైసులు పెంచడం అనేది గవర్నమెంట్ ఇంకా అటువంటి నిర్ణయం అనేది కంటిన్యూ చేయకపోవచ్చు. ఆల్రెడీ ఒక మనకి హింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి గవర్నమెంట్ అంటే కంపెనీస్ బరాయించాలి అని. అంటే దాని అర్థం అంటే కంపెనీస్ బరాయించినా గవర్నమెంట్కి లాసే కాబట్టి, అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఆ లాస్ బరాయించాల్సిన అవసరం గవర్నమెంట్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి అదే జరిగితే కంపెనీస్ అన్నింటిలో కూడా మార్జిన్స్ అనేది బాగా డ్రాస్టిక్ మార్జిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఒక అంటే 2-3 ఏళ్ల క్రితం చూసుకుంటే అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా లాస్లో ఉండేవి. అటువంటివి లాస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో బాగా పెరిగాయండి. ఒక టైంలో ఇవి కూడా మంచి రిటర్న్స్ 40-35 40% రిటర్న్స్ లాస్ట్ 2 ఏళ్లలో ఇచ్చాయి. లాస్ట్ ఒక 2 మంత్స్లో ఈ ఫాల్ అనేది చూసాము, డ్రాస్టిక్ ఫాల్ క్రూడ్ ఆయిల్ పెరగడము. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వీటికి ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అనే ఉద్దేశాలతో వీటిలో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఏదైనా కూడా క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగితే వీటికి పడడం అనేది ఇంకా మామూలేనండి అది. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ రిలేటెడ్ టు క్రూడ్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఓకే, మార్కెట్లో ఫైనల్ క్లోజింగ్ బెల్ మోగింది. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ప్లస్లో 10,567 దగ్గర ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 102 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్లో కొద్దిగా గెయిన్స్ కనిపిస్తున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 0.5% దాకా గెయిన్స్ ఉన్నాయి. 113 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ క్లోజ్ అయింది. అండ్ ఐటీ ఇండెక్స్లో గెయిన్స్ కనిపిస్తున్నాయి. పిఎస్సీ బ్యాంక్ ఇండెక్స్లో గెయిన్స్ ఉన్నాయి. 34,433 ఆర్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ క్లోజ్ అయింది. అండ్ 10,567 ఆల్మోస్ట్ 569 వాళ్ళు ఇంట్రా డే అటు ఇటుగా డే కంటే కిందే మనకి నిఫ్టీ క్లోజ్ అయింది. ఐటీసీ ఒక ఆల్మోస్ట్ ఒక 0.5% గెయిన్స్తో మనం చూస్తున్నాము. మొత్తానికి ఒక ఫ్లాట్ డే అండ్ పాజిటివ్ డే అయినా చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న వరుసగా 9 రోజుల వరుస లాభాలకు నిన్న బ్రేక్ పడింది. ఇవాళ కూడా అలాంటి బ్రేక్ అయినా పడతామో అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మళ్ళీ అంచనాలను తలకిందులు చేస్తూ ఇవాళ మళ్ళీ గెయిన్స్లో క్లోజ్ అయింది. 10,550 మార్క్ని కూడా చాలా స్థిరంగా నిఫ్టీ నిలబెట్టుకుంది.
అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి మనం గమనిస్తే ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు కాస్త పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్లో ప్లస్లో కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా గెయిన్స్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. హిందాల్కో 9% గెయిన్స్తో, వేదాంత 7% గెయిన్స్తో, టాటా స్టీల్, భారత్ ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ టాప్ 5 గెయినర్స్గా ఉంటే, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, టైటాన్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అండ్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకున్నా కూడా సేమ్ టు సేమ్ అంటే అడ్వాన్సెస్ 1300 అంటే డిక్లైన్స్ 1270. పెద్దగా ఎవరు ఇవాళ విన్ అయ్యారంటే మాత్రం చెప్పడం కష్టంగానే కనిపిస్తుంది. బట్ మొత్తానికైతే మళ్ళీ నిన్నటి నష్టాల తర్వాత ఇవాళ నిలబెట్టుకుంది కాబట్టి కొద్ది గొప్ప మళ్ళీ మనం పాజిటివ్ టెరిటరీలోనే నిఫ్టీ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రేపైనా మార్కెట్స్ను ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మేజర్గా ఈ రిజల్ట్స్ తప్ప? రిజల్ట్ కాకుండా మేజర్గా క్రూడ్ ఆయిల్దే కొంచెం ఇండియాకి మరీ ముఖ్యంగా ఇండియాకి అంటే మిగతా కంట్రీస్కి అది పెద్ద క్రూడ్ ఆయిల్ పెరగడం పెద్ద అంటే నెగిటివ్ కాకపోవచ్చు. కొంచెం నెగిటివ్ కొన్ని కంట్రీస్కి కొంచెం నెగిటివ్ ఉండొచ్చు. బట్ చాలా కంట్రీస్కి కొన్ని అంటే అటు గల్ఫ్ కానీ అటు రష్యా కానీ ఇటువంటి కంట్రీస్కి పాజిటివ్గా ఉండొచ్చు. బట్ మన ఇండియాకి మాత్రం క్రూడ్ ఆయిల్ పెరగడం చాలా నెగిటివ్. మరోవైపు ఇంకోటి గమనించాలి మనం, ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ 100 పైన ఉండేది, అయితే అప్పుడు డాలర్ అనేది ఎంత స్ట్రాంగ్ లేదు డాలర్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి అటు రెండు వైపుల అటు డాలర్ పెరుగుతుంది, అటు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, అంటే రెండు వైపులా మనకి నష్టం అన్నమాట. ఎందుకంటే 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ని. ప్లస్ దానికి తోడు ఏమైందంటే లాస్ట్ ఒక 1-1.5 ఇయర్లో మనం కన్జంప్షన్ అంటే మనం ఉపయోగించడం అనేది అంటే అటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడకం అనేది చాలా ఎక్కువైంది. ఈవెన్ ఎయిర్టర్బైన్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా అంటే ఫ్లైట్లో వాడే ATF అంటాము అది కూడా ఎక్కువైంది బాగా. కాబట్టి మన దిగుమతులు అనేది బాగా ఎక్కువవుతున్నాయి. ఇదే కానీ జరిగితే మాత్రం కొంచెం ఎకానమీ మీద బాగా కొంచెం నెగిటివ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం. క్రూడ్ ఆయిల్ ఒకటి బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయమంటాను, అదొకటి. తర్వాత ఈరోజు ఈవినింగ్ ఈ TCS రిజల్ట్ ఉన్నాయి. ఒకవేళ TCS కానీ అనుకున్న తగ్గట్టుగా రిజల్ట్ కానీ రాకపోతే రేపు కొంచెం ఐటీ కంపెనీస్లో సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని అంటే రావచ్చు. లాంగ్ అన్వైండింగ్ అనేది ఐటీ కంపెనీస్లో ఇన్ని రోజులు అవుట్ పర్ఫామ్ చేసిన ఐటీ కంపెనీస్లో రేపటి నుంచి లాంగ్ అన్వైండింగ్ రావచ్చు. అదే కానీ జరిగితే టెక్ మహీంద్రాని, TCSని లేకపోతే ఇన్ఫోసిస్ని సెల్ చేసుకోమని చెప్తాను. బయ్యింగ్ విషయానికి వస్తే మెక్డోవెల్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఈరోజు లాస్ట్లో ఒక 45 మినిట్స్లో బ్రేక్అవుట్ అనేది మెక్డోవెల్లో కనపడింది. కాబట్టి ఇది రేపు కూడా ఎవరి డిప్లో అంటే మార్కెట్ కండిషన్ చూసుకొని బై చేయండి. ఎందుకంటే మార్కెట్స్ మనకి రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాయి. నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు హై ఏదైతే ఉందో, నిన్న హై ఈరోజు ఏదైతే ఈరోజు హై ఏదైతే ఉందో దగ్గర క్లోజర్గా 10,585, నిన్న 590 క్లోజర్గా ఈ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి నిఫ్టీ అది దాటితేనే పెరగవచ్చు. అయితే ఈ లోపల మనకి ఏమవుతుందంటే మిడ్ క్యాప్లో యాక్షన్ ఉండొచ్చు. కాబట్టి చాలా వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్నా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి రిజల్ట్ ఓరియ అంటే రిజల్ట్ బాగా ఇవ్వబోతున్నావో అటువంటి స్పర్త వస్తాయి ఒక్కోసారి, అటువంటి స్టాక్స్ని లేకపోతే బాగా ఇచ్చిన స్టాక్స్ను సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, టైటాన్ ఇవాళ పడింది. ఇవాళ కూడా వరుసగా 2వ రోజు ఆల్మోస్ట్ 4% దాకా 1 or 2 డేస్లో నష్టపోయింది. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఇంకా యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. అండ్ లీవింగ్ అసైడ్ ఈ మెటల్ స్టాక్స్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పక్కన పెడితే ఇవాళ చాలా స్టాక్స్ మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్టివిటీ కనిపించింది. సో వాటి మీద మనం ఎక్కువగా దృష్టి సారిస్తే మంచి లాభాలు నడిచిపెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మనం చూడాలి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వీళ్ళు ఇవాళ ఫైనల్గా మెర్క్ 19% గెయిన్స్తో, హిందుస్థాన్ కాపర్ 12% గెయిన్స్తో, షిప్పింగ్ కార్పొరేషన్ 11%,